శుభం వ్యాతం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూలై 1 నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మిథున రాశి వారికి ధనలాభంగా కనిపిస్తుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, ధనస్థానంలో రాహువుతో కూడిన శుక్రుడు ఉండడం. ఈ శుక్రుడిని వాడు మిథునకి యోగకారకుడు కాబట్టి ఈ 2 కారణాలు. ఒకటైతే సప్తమంలో ఉన్న శని కూడా మిత్రుడై ఉండడము ఆర్థిక బలాన్ని పెంచడానికి, అష్టమంలో ఉన్న కుజుడు ఆరోగ్యాన్ని చూసుకుంటూ స్థిరాస్తి పెంచడానికి కూడా రెడీగా ఉన్నాడు కాబట్టి, ఇది కాకుండా గురుబలం, గురువు యొక్క దృష్టి కూడా మిథునం మీద పడింది కాబట్టి కొంత ధనలాభంగానే ఈ 15 రోజులు నడవడానికి అవకాశం ఉంది. ధనలాభమే ఒకటే కాకుండా ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, మెడికల్ ఇండస్ట్రీస్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇటువంటి బిజినెస్, మెడికల్కి సంబంధించిన, బయోటెక్నాలజీకి సంబంధించిన, అగ్రికల్చర్ సంబంధించిన ఇటువంటి బిజినెస్లు చేసే వాళ్ళందరికీ, సీడ్ సంబంధించి విత్తనాలకు సంబంధించినవి చేసేవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక 5 రూపాయలు లాభంగానే ఉంటుంది. పెట్టిన వస్తువుకి 2 రెట్లు డబుల్ దాని ధనలాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీడ్స్, విత్తనాలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, డైరీ ఫామ్, ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు, అంటే ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి, భూమిని అమ్మి మీడియేషన్ చేసేవాళ్ళకు, అమ్మి కొనడం వేరు, మీడియేషన్ చేసి మధ్యవర్తిత్వం డబ్బులు తీసుకునే వాళ్ళకి మాత్రం కొంత నష్టం కనబడే అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్ పెట్టుకుని కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు కూడా ఆర్థిక బలం మీద దెబ్బ తగిలే అవకాశం బాగా కనిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అందులో ప్రత్యేకించి ఆర్టిస్టులకి ఒక రకంగా చిన్న పిస అవమానం కలిగినప్పటికీ, ధనరూపేణా మాత్రం ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇదిలాగుంటుండకుండా లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వెజిటేబుల్స్, సూపర్ మార్కెట్స్, ఇటువంటి చిన్న తరహా వ్యాపార వ్యవహారాలు చేసేవాళ్ళకి మాత్రం లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం పై అధికారుల ద్వారా కొంతవరకు మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో, మెడిసిన్ కనుక్కోండి, ఇంజనీరింగ్ కనుక, వాళ్ళకి చక్కగా అనుకున్న సమయానుసారం వాళ్ళకి రావాల్సిన సీట్లు రావడము ఆనందకరంగా గడపడానికి అవకాశం కనిపిస్తుంది. ఎటు వచ్చి మనకేంటంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, వాళ్ళని ఇక్కడ చండీ మంత్ర సాధన చేసుకోవడం కానీ, చండీ అమ్మవారు ఉన్న ఆలయంలోకి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవడం కానీ, లేదా నక్షత్రహారతి దర్శనం చేసుకుని అమ్మవారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి కొన్ని పనులు చేయడం వల్ల అంటే కష్టం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.